వారి కంట్రిబ్యూషన్ కౌంట్స్ వారు చేసిన ముద్ర వారు చూపించిన ప్రతిభ దట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండ్ దట్ కెన్ మేక్ ఒక గీత గీసినట్టు అవుతుంది వారికి ముందు వారి తర్వాత అనేంతగా ఒక శకం క్రియేట్ అవుతుంది ఒక ఎరా క్రియేట్ అవుతుంది అది ఒక్క మన ఆర్ట్ ఫీల్డ్ లోనే కల్చర్ ఫీల్డ్ లోనే కనిపిస్తాయి ఇక మిగతా ఫీల్డ్ లో తక్కువ ఉన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి పాయింట్ ఏంటంటే అభిప్రాయ భేదాలు ఉంటాయి ఒక్కో అందుకని నేను పర్సనల్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే దేర్ విల్ నాట్ బి ఎనీ ద ఎండ్ టైటిల్ ఫర్ ది లెజెండరీ పర్సనాలిటీస్ అలాంటి ఒక అద్భుతమైన లెజెండ్ మొత్తం భారతదేశాన్ని తలయెత్తుకుని గర్వంగా నిలబడేలాగా ప్రపంచ రంగస్థలం మీద ప్రపంచ నృత్య రంగం మీద తలెత్తుకని దేశం మీసం మెలేసేలా చేసినటువంటి అద్భుతమైన కళాకారుడు గురు బిర్జు మహారాజ్ నిజంగా హీస్ ద మహారాజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డాన్స్ ఎస్పెషల్లీ ద కథక్ మనకు తెలుసు కథక్ అనే పేరులోనే అద్భుతం ఉంది నాకు అసలు నాకు కొన్ని పేర్లు భలే నచ్చుతాయి కథక్ కథక్ ఆ పేరులోనే ఒక గమ్మత్తైన లయం కాతాక చూడండి ఎటు తిప్పినా మీకు మళ్ళీ సేమ్ అది వస్తుంది పాలిండ్రోమ్స్ అంటాం ఇంగ్లీష్ లో మనం వాట్ వి యూజ్ టు కాల్ ఇట్ యాజ్ పాలిండ్రోమ్ కేఏటిహెచ్ఏకే సేమ్ యాజ్ ఇట్ ఈస్ నీకు అటు చూసినా ఎటు చూసినా పాలిండ్రోమ్ లాగా ఉంటుంది మలయాళం భాష ఒకటి ఉంటుంది కథక్ నృత్యం ఒకటి ఉంటుంది పాలిండ్రోమ్స్ అంటే అదొకటి విశిష్టత రెండవ విశిష్టత ఏంటంటే దిస్ ఈస్ ద డాన్స్ ఫామ్ దట్ హ్యాస్ బీన్ ఎమర్జింగ్ అండ్ డిజైన్ బేసింగ్ ఆన్ ది స్టోరీ నరేషన్ ఒక నరేటివ్ స్టైల్ కి అనుకూలంగా రూపొందించబడిన బాడీ విన్యాసం శరీర భాగాల కదలిక లయాత్మక కదలిక అర్థవంతమైన కదలిక ఆ అర్థవంతమైన కదలిక ఎలాంటి కదలిక అంటే కథనాత్మక కదలిక అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ది నరేటివ్ స్టైల్ స్టోరీ టెల్లింగ్ స్టైల్ సో అంతగా చక్కగా ఉండే కథక్ ఆ కథక్ మనకు కూడా గొప్ప కనెక్షన్ హైదరాబాద్ ఈజ్ హ్యావింగ్ ఎ గ్రేట్ కనెక్షన్ విత్ ద కథక్ ట్రెడిషన్ సో లక్నో తెలుసు ఢిల్లీ తెలుసు మన కథక్ ట్రెడిషన్ అనగానే భారతదేశం మొత్తం మీద కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అలాంటి వాటిల్లో హైదరాబాద్ ఈజ్ నో లెసన్ దాన్ దట్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ఇండియా కథక్ ఎంత అద్భుతంగా అంటే హైదరాబాద్ హ్యాస్ బికమ్ ది సెకండ్ హోమ్ ఫర్ కథక్ సో అలాంటి కథక్ ట్రెడిషన్ని ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఎక్కడ చూసినా కూడా బిర్జు మహారాజ్తో ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనుబంధమో ఆయనకి అర్జున శిష్యులో ఏకలవ్య శిష్యులో ఉండే వాళ్ళే ఉంటారు ఐదర్ హీ మే బి అన్ అర్జున ఆర్ హీ మే బి అన్ ఏకలవ్య ఏదంటే ఎక్కడ యూట్యూబ్లో చూసో లేకపోతే ఇంకేదైనా చూసో ఎవరో చెప్పగా వినో లేకపోతే ఆ శిష్యుడు అంటే బిర్జు మహారాజ్ గారి దగ్గర నేర్చుకున్న శిష్యుడు నేర్పిన దగ్గర నేర్చుకునో అలా వచ్చిన వాళ్ళే ఉంటారు సో అంతగా కథక్ డ్యాన్స్ని ప్రభావితం చేసిన కథక్ డ్యాన్స్కి ఒక రూపురేఖల్ని ఇచ్చినటువంటి అత్యంత అద్భుతమైన నృత్య దర్శకుడు నృత్య గురువు బిర్జు మహారాజ్ గారు అంటే అందుకే నేను వీటి సంస్మరణ అనుకోవట్లేదు ఇట్స్ ఎ ట్రిబ్యూట్ ఇట్స్ ఒక నీరాజనం బట్ ఇది సంస్మరణ నాకెందుకో సంస్మరణలు నా మీద నాకు వ్యక్తిగతంగా నేను చెప్పాను కదా మొదట్లో చెప్పాను వాళ్ళకి లేవు దేర్ విల్ నాట్ బి ఎనీ ఎండ్ ఫర్ దెమ్ అలాంటప్పుడు మనం నిరాజనం అర్పిస్తున్నాం వారి గుర్తు చేసుకుంటున్నాం వారు చేసిన కంట్రిబ్యూషన్ని ఈ వేదికపై నుంచి ఈ నృత్య పాఠశాల కళాశాల నుంచి సంగీత కళాశాల నుంచి మనం ఒకసారి మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం రివిజిటింగ్ అగైన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ద రివిజిటింగ్ అండ్ మళ్ళీ ఒక్కసారి రివైండింగ్ వాట్ ఎవర్ ద గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ దట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ బై ది మాస్ట్రో సో ఆ విషయానికి వస్తే నేను నాకు కూడా ప్రత్యక్షంగా వారిని కలిసే అవకాశం వచ్చింది ఒకటి కాదు రెండు మూడు సార్లు కలిసి అది యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ కల్చర్గా అంతకుముందు స్టూడెంట్గా యాజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ వీ యూజ్ టు రీడ్ బై హార్ట్ ద నేమ్స్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎక్స్పోనెంట్స్ ఇన్ డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ మాకు చదవాల్సి వచ్చేది సంయుక్త పాణిగ్రాహి ఏ ఆర్ట్ ఫామ్లో ఉంటుంది మాకు జీకే క్వశ్చన్ ఉంటుంది ప్రిలిమ్స్లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో క్వశ్చన్ వస్తుంది వస్తుందేమో తెలియదు అందుకని తెలుసుండాలి మోడలింగ్ శ్రీనివాస్ ఏ వాయిద్యం వాయిస్తాడు ఆ వాయిద్యానికి సంబంధించి విశేషాలు ఏంటి అంటే ఆర్ట్ కల్చర్ హెరిటేజ్ అనే టాపిక్లో ఇవన్నీ తెలుసుకోవాల్సి వచ్చింది సో దాంతో భాగంగా బిర్జు మహారాజ్ తెలుసు
అరే కథక్ అని ఒక డ్యాన్స్ ఫామ్ ఉంటుంది, కథకళి ఒకటి ఉంటుంది, కథకళికి కథక్కి డిఫరెన్స్ ఉంటుంది, మళ్ళీ భరతనాట్య సంప్రదాయం వేరు, కూచిపూడి సంప్రదాయం వేరు, మణిపురి సంప్రదాయం వేరు, మోహిని అట్టం, కృష్ణ అట్టం, సో ఇవన్నీ వేరు వేరు, మళ్ళీ తెయ్యం, ఇవన్నీ వేరు వేరు అనే విషయం ఒక స్పష్టత, ఒక క్లారిటీ, ఒక ఒక అది ఏర్పడుతుంది. సో ఆ క్రమంలో మనం చదువుతున్నప్పుడు మళ్ళీ కథక్ మరి హౌ డు యూ డిఫరెన్షియేట్ కథక్ ఫ్రమ్ కథకళి అండ్ అదర్ డ్యాన్స్ ఫామ్స్ ఆఫ్ ఇండియా. సో అన్నప్పుడు కథక్లో ఉండే ఆ విశిష్టత ఎవరి ద్వారా అర్థమవుతుంది అంటే, ఎవరి ద్వారా అర్థమైతే, ఎవరి ద్వారా అర్థమైతే, ఎవరి ద్వారా అర్థమైతే అంటే ఒక్కడు ఉంటాడు, ఒకడు వీరుడు. మనం సినిమాల్లో చూస్తుంటాం ఫస్ట్ ఇట్లా దీన్ని ఎవరు చెప్పగలుగుతారు, ఈ సమస్య నుంచి ఎవరు పరిష్కరించగలుగుతారని ఫస్టే మొత్తం ఒక సీన్ చూపిస్తారు కదా, మొత్తం చాలా ఏదో చాలా మొత్తం అలజడి అలజడి అంతా జరుగుతుంది. అలజడి జరుగుతుంటే దీన్ని ఈ ఇలాంటి అలజడి నుంచి రక్షించగలిగిన వారే లేరా అని ఒక క్యారెక్టర్ చెప్తారు. అనగానే అనేసరికి వస్తారు ఒక్కొక్కరు చెప్తారు, వస్తారు ఒకరు వస్తారు ఈ సమస్య నుంచి మనం పరిష్కరించడానికి, ఒకరు వస్తారు వస్తారని ఇంకో క్యారెక్టర్ చెప్తారు. చెప్పగానే అక్కడి నుంచి చూడగానే ఒక గుర్రం మీద ఒక మనిషి ఎగురుతాడు ఇట్లా పైకి, ఆ వెనక సూర్యుడు, ఆ సూర్యుడు ఈ గుర్రం మీదే మనిషి ఎగిరిపోతాడు, ఎగిరిపోయి ఆయన మొదలెడతాడు. అట్లా కథకు సంబంధించి నాకు అర్థమైన ఒక వీరుడు, ఒక అత్యంత అద్భుతమైన రాబిన్ హుడ్ అనుకో, రాబిన్ హుడ్ ఆఫ్ ది డ్యాన్స్, కథక్ డ్యాన్స్ రాదర్ ఐ కెన్ టెల్ నెట్ ఐమ్ డేర్ ఎనఫ్ టు సే దిస్ వన్ బిర్జు మహారాజ్, నాకు అర్థమైన బిర్జు మహారాజ్. రాబిన్ హుడ్ తో ఎందుకు పోల్చారు, రాబిన్ హుడ్ అంటే ఏంటంటే బాగా పెద్దోళ్ళందరినీ కొట్టి పేదోళ్ళందరికి పంచిపెట్టేటోడు రాబిన్ హుడ్. మనకు పండగ సాయన్న అంటారు ఇక్కడ మహబూబ్నగర్లో, పండగ సాయన్న అంటే ఆయన చేసిన పని అది, ఆ జమీందారులను పెద్ద పెద్దోళ్ళందరినీ వాళ్ళని దోపిడీ చేసి పేదోళ్ళను దిక్కులైన వాళ్ళకి ఎవరి లేనోళ్ళకు బియ్యం లేనోళ్ళకి అందరికీ పంచుకుంటూ పోయినాయి. సో అట్లాగే రాబిన్ హుడ్ ఈజ్ ఆల్సో ద సేమ్. సో వన్స్ అపాన్ ఎ టైమ్ కథక్ ఈస్ ద డాన్స్ ఫామ్ దట్ హ్యాస్ బీన్ టోటల్లీ క్లోజ్డ్ ఇన్ ద సర్కిల్స్ ఆఫ్ ఎలీట్ పీపుల్ అండ్ ఎగాలిటేరియన్ సొసైటీస్. మొత్తం ఒక దాంట్లో ఉండిపోయింది, అది అంతఃపురాల మధ్య జనానాల మధ్య ఉండిపోయిన ఒక డ్యాన్స్ ఫామ్ని ప్రజల పరం చేసి డెమోక్రటైజ్ చేసి ఆ జ్ఞానాన్ని అంతా ఇట్లా ప్రజలకు అందరికి పంచిపెట్టి కథకు విస్తరణకి దారి తీసిన నిజంగా డ్యాన్స్ రాబిన్ హుడ్ అంటూ ఉంటే ఖచ్చితంగా బిర్జు మహారాజ్. ఇది ఔచిత్యం. సో వాట్ ఐ పర్సీవ్, బిర్జు మహారాజ్ కంటే ముందు నిజంగా చాలా మంది వచ్చారు, బిర్జు మహారాజ్ కంటే ముందు వచ్చారు. శాస్త్రీయత పేరుతో సంప్రదాయాన్ని వినాశనం చేయొద్దు, సంప్రదాయాన్ని కలుషితం చేయొద్దు అనే పేరుతో చాలామంది ఎక్కడైతే ఆ సంప్రదాయం ఉందో దాన్ని అక్కడే ఆపారు. అంటే దేవాలయాల్లోకి ఎవరిని ప్రవేశించకూడదు అనేటువంటి నిషేధాలు పెట్టారు ఒకప్పుడు, అలాంటి నిషేధాలే కథక్కి కూడా ఉన్నాయి. కానీ ఆయన వచ్చిన తర్వాత మొత్తం మార్చేశారు, కంప్లీట్గా మార్చేశారు. అరే ఇది ఎందుకు ప్రజలకు వెళ్ళకూడదు, ఇది ప్రజల పరం కావాలి. ఎవరైనా కానీ క్యాస్ట్ సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, భాష కులము ఏం లేదు. అరే నృత్యానికి భాష ఏంది బాస్, డ్యాన్స్ ఈస్ ద యూనివర్సల్ లాంగ్వేజ్, డ్యాన్స్ ఈస్ ద యూనివర్సల్ హ్యూమన్, టచింగ్ ద హార్ట్స్ ఆఫ్ ది యూనివర్సల్ హ్యూమన్ బీయింగ్ కదా. అరే నీలోని విశ్వమానవుడిని టచ్ చేసే ఒక మార్గమైనప్పుడు ఇంకా నువ్వు వై డోంట్ యూ బికమ్ న్యారో, వై డోంట్ యూ థింక్ యువర్ సెల్ఫ్ అండ్ బికమ్ ఎ ప్రిజనర్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ ది క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ సెక్స్ ఆర్ సంథింగ్ ఎల్స్, అక్కర్లే. సో అలా డెమోక్రటైజ్ చేసి కథక్కి విముక్తి చేసిన అంటే ఆ జనానాల్లోంచి అంతఃపుర గోడల్లోంచి, ఇంతెంత పెద్ద ఎత్తు గోడలు ఉంటాయి కదా అంతఃపురం, ఆ గోడ వెనక ఏం జరుగుతుందో ఎవరికేం తెలియదు, అలాంటి ఆ గోడల్లోంచి బంధ విముక్తి, అత్యంత అద్భుతమైన నృత్య రూపాన్ని ప్రపంచానికి ఇట్లా ఆవిష్కరించిన మహనీయుడే నాకు అర్థమైన బిర్జు మహారాజ్. సినిమాలకి సరే, సినిమాలకి అది సినిమాలు కూడా ఎందుకు, చాలా మంది సినిమాలను చాలా చిన్న చూపు చూస్తారు, చాలా చిన్న చూపు చూస్తారు. ఎందుకంటే క్లాసికల్, వీఆర్ ద క్లాసికల్ ట్రెడిషన్, 7 తరాల నుంచి మేము క్లాసికల్ బాస్, మేము అది ఒక్క మా ఘరానా వేరు. అరే ఘరానా ఉంటే ఉండని బాస్, మీ ఘరానా మీదే గొప్పదే, బట్ సినిమా ఈస్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ మీడియా. సో ప్రపంచానంతా ప్రభావితం చేయగలిగిన అత్యంత అద్భుతమైన మీడియా. సో దాని ద్వారా వెల్త్ తప్పేంటి అని మొట్టమొదటిసారిగా ప్రశ్నించి కథక్ని ఆ దీంట్లోకి మెయిన్ స్ట్రీమ్ సినిమాలోకి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసి దానికి న్యూ కంపోజిషన్ చేసింది కూడా బిర్జు మహారాజ్. అంటే ఎంత అద్భుతం చూసింది ఆయన, నేను ఎంతసేపు చెప్పినా 100 మందికి చెప్తా, 1000 మందికి చెప్తా, 500 మందికి, 500 మంది చెప్తా, అదే ఒక సినిమా ద్వారా అయితే లక్షలాది మందికి ఈ ఆర్ట్ ఫామ్ వెళుతుంది. ఇదేంటో తెలుసుకుంటారు, ఈ కాస్ట్యూమ్ చూస్తారు అదే డిఫరెంట్గా ఉంది కాస్ట్యూమ్, ఏంటో కనుక్కుంటారు తెలుస్తుంది. దీనివల్ల కూడా
dissemination of the knowledge about that particular dance form. అని ఆయన భావించాడు. మిగతా వాళ్ళంతా క్లోజ్ పెట్టారు. మొత్తం లేదు లేదు నన్నట్టుకోకు నామాల కాకి, నువ్వు అక్కడే ఉంటు నేను ఇక్కడే ఉంటాను, నువ్వు నన్ను దగ్గర రావద్దన్నట్టుగా అలా పెట్టిన ఒక స్థితి నుంచి అది కాదు. ఎప్పుడైతే ప్రజలు ప్రజల్లోకి వెళ్తుందో, కళ కళ కోసం కాదు ప్రజల కోసం, కళ ఎప్పుడైతే ప్రజలకు వెళ్తుందో ప్రజలను కాపాడుకుంటారో, ఆ కళ కళకాలం నిలుస్తుందని నమ్మి దాన్ని డెమోక్రటైజ్ చేసి దాన్ని ప్రజాస్వామీకరించిన అత్యంత అద్భుతమైన నృత్య గురువు బిర్జు మహారాజు. అందుకే ఆయన సినిమాలు కూడా వాడుకున్నాడు. వస్తుగా ఆయన వాడుకున్నంత సినిమాలు ఇంక ఎవరు వాడుకోలేదు. ఏ ఉదయ శంకర్ మళ్ళీ అంతకంటే ముందు, బిర్జు మహారాజ్ కంటే ముందు ఉదయ శంకర్ సినిమాలు అన్నింటిలో, ఈవెన్ చాలా శాంతారాం సినిమాలు ఉన్నాయి కదా, జనక్ జనక్, పాయల్ బాజీ అండ్ మెనీ అదర్ మూవీస్, అది నవరంగా ఉంటుంది. సో అట్లాగే చాలా సినిమాల్లో ఆయన డాన్స్ కంపోజిషన్స్ కొరియోగ్రఫీ చేశాడు, ఆయన స్వతహాగా ఆ పాత్రలో నటించాడు ఉదయ శంకర్. సో ఆ విధంగా దానికి చాలా ఒక పాపులారిటీ తీసుకొచ్చాడు. అంటే సినిమా డాన్సులకి కూడా ఒక శాస్త్రీయ నృత్య సొబగు తొడిగిన వాడు. ఆ పరంపరకి బిర్జు మహారాజ్ గారు వచ్చిన తర్వాత ఎంత అద్భుతాలు జరిగాయి. అరే దేవదాస సినిమా చూసుకోండి, దేవదాస్ అంటే పాత దేవదాసు అవి కాదు, మన కొత్త దేవదాసు అంటే షారుఖ్ ఖాన్ దేవదాస్ 2000 అనుకుంటా, మోస్ట్ ప్రాబబ్లీ నాట్ రాంగ్, 2000లో వచ్చింది లగానంలో దేవదాస్ ఆ సినిమాలు దాదాపు ఒకటేసారి వచ్చింది. సో ఆ సినిమాలో చూడండి ఎంత అద్భుతమైన కంపోజిషన్స్, ఆ కథ గువ్వల సవ్వడి నుంచి మొదలుకొని కనుబొమ్మల కదలికల వరకు ఉండే ఆ న్యూయాన్సెస్ని సటిలిటీస్ని అంత అద్భుతంగా చెప్పి చేయించి, మాధురి దీక్షిత్ ఐశ్వర్యరాజ్ వాళ్ళ మీద చేయించి కథక్ నాట్యం యొక్క గొప్పతనం చూపించాడు తప్ప వాళ్ళని కథ చూపించింది. వీళ్ళు అనుకున్నారు గ్లామర్ అనుకున్నారు, ఎవరికి సంజయ్ లీలా బన్సాలికి దట్ మే బి ఏ గ్లామర్, ఆర్ షారుఖ్ ఖాన్కి దట్ మే బి ఏ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ హిస్ మూవీ, బట్ బిర్జు మహారాజ్కి ఏంటి తెలుసా, నా నాట్యానికి వాళ్ళు ఆడుతున్నారయ్యా ఇది కదా, నేను చేసిన కంపోజిషన్కి వాళ్ళు ఆడుతున్నారు, అంటే ఐఆమ్ ద క్రియేటర్, బిర్జు మహారాజ్ ఇస్ ద క్రియేటర్ అండ్ దే ఆర్ ద మియర్ పెర్ఫార్మర్స్. సో మనం అంటాం నా ట్యూన్స్కి డాన్సింగ్ టు ద ట్యూన్స్ ఆఫ్ ది గ్రేట్ మాయిస్ట్రో, ఇది కదా పిక్కి చేయడం. సో ఇలా ఎప్పటికప్పుడు తనని తాను చేసుకుంటూ ఆ కళ వ్యాప్తికి ఆ కథ ప్రపంచవ్యాప్తం కావడానికి జీవితాన్ని అంకితం చేశాడు. సరే అవార్డులు అనేవి వస్తాయి, అవి వస్తున్నాయి, ఆయన చేసుకుంటూ పనిచేసుకుంటూ నువ్వు నమ్మిన దారిలో పనిచేసుకుంటూ వెళ్ళిపోతే నీ వెంట అన్నీ వస్తాయి, అది అన్ని అది ఇట్స్ నేచురల్ ప్రాసెస్. బట్ హియర్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ద లెజెండ్. అందుకే నాకు అనిపించింది అంటే నాకు ఎట్లా అనిపిస్తారు, మొత్తం ఎక్కడో ఆగిపోయిన ఎక్కడో గోడల మధ్య ఉన్న కథక్ సంప్రదాయాన్ని ప్రజల్లోకి వచ్చి ఇట్లా మొత్తం క్షేత్రం విత్తనాలు చల్లినా అలాంటి మహనీయుడు. సినిమా మాధ్యమం ద్వారా కూడా కథక్కి ఒక గొప్ప శాస్త్రీయతని తీసుకొచ్చినటువంటి ఒక రివల్యూషనరీ. నేను ఇప్పటికీ కూడా క్లాసికల్ ట్రెడిషన్స్లో సినిమాలు నటించడం, సినిమాల్లో పాడడం అనేది వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దాన్ని బ్రేక్ చేసుకోవడం వల్ల జరిగే మేలు, లోకానికి మేలు, కళకి మేలు, అది కూడా చూపించిన వాడు బిర్జు మహారాజ్. సో అలాంటి బిర్జు మహారాజ్ని 2 మన రాఘవ చేశాడు కథక్ ఫెస్టివల్, మనకు ఆకృతి అని తను ఎవ్రీ ఇయర్ కథక్ యాన్యువల్ కథక్ ఫెస్టివల్ 2-3 చేసుకుంటాడు రవీంద్ర భారతిలో. సో దాంట్లో ఒక సందర్భంలో బిర్జు మహారాజ్ గారిని గురు పూజ చేస్తూ గురు సత్కారం చేసిన సందర్భం ఉంది. ఆ సందర్భానికి నేను కూడా సాక్షిగా నిలిచాను, వారి ఆత్మీయతను చూశాను, వారి ప్రేమను చూశాను, వారి అనురాగాన్ని చూశాను, వారికి ఉండే పితృవాత్సల్యం. ఒక గురువుకు కావాల్సింది ఏంటంటే పితృవాత్సల్యం, నిలువెల్ల పితృవాత్సల్యం ఉన్నారు గురువు. అప్పుడు మాత్రమే పిల్లలకి తన సొంత పిల్లల్లాగా ట్రీట్ చేస్తూ నాలెడ్జ్ని షేర్ చేయగలరు. సో అలాంటి పితృవాత్సల్యమే ఆయనలో కనిపించింది. లేదా నేను ఆయన గమనిస్తున్నవాడిని ఎంతంటే అసలు ఈయన ఏంటి అంటే ఈయన శైలం మన కాళ్ళ కాదు పెంచుతున్నది తెలుసు బాగా, అండ్ ఈవెన్ ఈ కనుబొమ్మలు చేసేది తెలుసు బాగా. తర్వాత ఇట్లా నిలబడ్డ తీరులో ఆ చెప్పే ముద్రలు చేతులు చెప్పేది తెలుసు, ఈ చెయ్యి ఇట్లా పైకి పెట్టేది తెలుసు, ఈ చెయ్యి ఇట్లా అనేది ఇదంతా ఇవన్నీ తెలుసు బాగా, చాలా వెరీ ఫెమిలియర్. ఆయన చేస్తున్నప్పుడు చూశాము, ఆయన కంపోజిషన్స్లో వేరువేరు నటీమణులు నటులు చేస్తున్నది చూశాను, బట్ ఇలా జనరల్గా ఎత్తుకుంటాడని చూస్తాను. నేను నా అబ్జర్వేషన్ అంతా యాజ్ అ సైకాలజిస్ట్, ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ సైకాలజీ అండ్ ఐ యూజ్ టు అబ్జర్వ్. సో వాట్ ఈస్ కుడ్ ఐ ఏబుల్ టు ఫైండ్ ఎనీ ఆఫ్ ది న్యూయాన్సెస్ అండ్ సబ్టిలిటీస్ ఆఫ్ దోస్ థింగ్స్. ఇక నా ప్రతి కథలిక నాట్యం లాగానే ఉందండి, ప్రతి కథలో ఎవ్రీ మూవ్ హీ మేక్,
అండ్ ఎవ్రీ లుక్ ఆయన చూస్తే కూడా ఇట్లా చూస్తే కూడా ఇలా చూస్తున్నాడు అంటే కొంచెం ఏజ్ వల్ల అయి ఉండొచ్చు లేకపోతే నా కోణం కూడా అది అట్లా కనిపించి ఉండొచ్చు ఆయన నృత్యకారుడు కనుక ఏం చేసినా నేను అతనే చూడడం వల్ల కూడా కావచ్చు బహుశా నా పరమైన దృష్టి కూడా ఉండొచ్చు ఐ డోంట్ నో అంటే ముందు విఐపీ రూమ్ లో కూర్చుంటే విఐపీ రూమ్ లో కూర్చున్నప్పుడు మాట్లాడడం ఒకసారి పరిచయం చేయడం ఒకసారి అట్లా వెళ్తే నమస్తే అని పెట్టి నమస్తే నమస్కారం అనేసరికి ఇలా చూపిరాదు చూడడం చూడొచ్చు కదా ముంచిట్లా చూడడం సో అంటే దట్ స్టైల్ అంటే హౌ మచ్ ఆఫ్ ఇంబైమింగ్ ఇన్కల్కేషన్ హాస్ బీన్ హ్యాపెండ్ ఇన్ దట్ పర్టికులర్ ఆర్టిస్ట్ నిజంగా అది కనుక చేయకపోతే మీరు ఆర్టిస్ట్ కాస్తారు అందరు ఉంత చెప్పుకునే ఆర్టిస్ట్ మేము ఆర్టిస్ట్ అని అంటారు కానీ మీరు ఎవరు ఆర్టిస్ట్ కానే కాదు దానికి తను ఆవాహన చేసుకొని వాడు ఆర్టిస్ట్ ఎట్లయితారండి ఇక నేనన్నా చేస్తా మస్తు మీకంటే బాగా రియల్లీ నేను ఫాలో అవుతాను ఖచ్చితంగా ఫాలో అవుతాను నేను చూసిన ఇట్లా చూసిన కరెక్ట్గా ఒక ఆర్టిస్ట్ చూసినట్టే చూస్తాను ఇట్లా ఈయన కదలిక చేసిన ఇవన్నీ ఐ ప్రాక్టీస్ ఐ యూజ్ టు డూ అరే మన వాళ్ళు చూస్తాను నేను ముత్తగా మనుషులు ఏదో యంత్రాలు పోయినట్టు పోతుంటారు అరే మరి డాన్స్ డైరెక్టర్లు డాన్స్ కొరియోగ్రాఫర్లు డాన్స్ టీచర్లే వీళ్ళంతా వెళ్తే నడిస్తే కూడా ఎట్లుండాలి యాజ్ ఇఫ్ యు ఆర్ వాకింగ్ ఆన్ ద స్టేజ్ లేకున్నా నువ్వు డాన్స్ లేకున్నా కాస్ట్యూమ్ లేకున్నా ఆ తేడా తెలియాలి నువ్వు డాన్సర్ అనే విషయం తేడా తెలియకుండా ఎందుకయా మనం చేసేది నేను చూశాను సార్ బిర్జు మహారాజ్ గారు బిర్జు మహారాజ్ గారిలో చూశాను ఆయన నడిస్తే కూడా నిజంగా నాకు ఆసిఫ్ ఇట్లా ఏదో మైకేల్ జాక్సన్ చూడగానే మూన్ వాక్ గుర్తొచ్చినట్టు ఆ మూన్ వాక్ అనేది మైకేల్ జాక్సన్ కి అది ఐడెంటిటీ గుర్తొచ్చినట్టు ఇలా వైల్ హీఈస్ వాకింగ్ ఇలా ఇలా వెళ్తున్నాడు అంటే ఏజ్ పరంగా నాకు రెండు విషయాలు ఏజ్ పరంగా నేను గమనిస్తున్నా వెదర్ ఇట్ ఈస్ డ్యూ టు హిస్ ఏజ్ ఆర్ హిస్ స్టైల్ ఆఫ్ వాకింగ్ అంటే రెండు అయి ఉండొచ్చు నేను ఎందుకంటే నేను అంత ఏజ్లో పెద్ద ఏజ్లో చూసాను కనుక బహుశా వయసులో యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు తేడా ఉండొచ్చు ఐ డోంట్ అట్లా అది కదా అంటే ప్రతి కదలికలో ఎవ్రీ మూవ్ యు మేక్ ఎవ్రీ పాప్ యు డూ అండ్ ఎవ్రీథింగ్ యూ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ దేర్ షుడ్ బి ఎ డిఫరెన్స్ దేర్ మస్ట్ బి ఎ డిఫరెన్స్ షుడ్ గా మస్ట్ బి ఎ డిఫరెన్స్ ఫర్ అన్ ఆర్టిస్ట్ లేకపోతే ఆర్టిస్ట్ ఎందుకే ఇంకా ఇంట్లో కూర్చోవచ్చు కదా మంచి వంట చేసుకుంటూ మంచి ఆయన పడుకుంటూ టీవీ చూసుకుంటూ ఓటీటీలో ఏదో సినిమా చూసుకుంటూ వెబ్ సిరీస్ చూసుకుంటూ హాయిగా ఉండొచ్చు కదా సో అది ఆ డిఫరెన్స్ని ఐ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇన్ ఎవ్రీ మూవ్ అండ్ ఎవ్రీ స్టైల్ ఆఫ్ బిర్జు మహారాజ్ సో అలాంటి బిర్జు మహారాజ్కి ఇది నివాళి అంతే జస్ట్ వీఆర్ రికలెక్టింగ్ జస్ట్ వీఆర్ రిమైండింగ్ అండ్ మోర్ ఓవర్ వీ మస్ట్ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ అవర్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్ ఈస్ హ్యావింగ్ ఏ కథక్ ఒక పీఠం కథక్ పీఠం అన్నట్టే మనకి కథక్ కోర్సు ఉంది ఇక్కడ అద్భుతంగా ఎన్నో దాదాపు 60-70 సంవత్సరాల నుంచి ఇక్కడ విజయవంతంగా కథక్ నడుస్తుంది ఆ ట్రెడిషన్స్ని ఆ ప్రాక్టీసెస్ని కొనసాగిస్తూ ముందుకెళ్తుంది దాంట్లో ఒక మంచి అంటే దాంట్లో డైరెక్ట్గా ఆయనతో ఇన్వాల్వ్ అయ్యి ఆయన దగ్గర శిష్యరికం చేసిన రాఘవ కూడా ఉన్నాడు మంగళ భట్ వాళ్ళిద్దరు దంపతులు వాళ్ళిద్దరు కూడా ఆయన దగ్గర శిష్యరికం చేశారు రవీందర్ రాజు గారు ఇంకా చాలామంది మన హైదరాబాద్లోనే చెప్పదలుచుకుంటే దాదాపు కొన్ని వందల మంది తిరగవచ్చు నా అంచనా ప్రకారం బిర్జు మహారాజ్ గారి శిష్య బృందాలు సో అలాంటి బిర్జు మహారాజ్ గారిని వారు చేసిన కంట్రిబ్యూషన్ తలుచుకోవడం అంటే జస్ట్ టు అంటే సూర్యుడిని మనం ఒక్కసారి సూర్యుడు ఎంత బాగున్నాడని గుర్తు చేసుకోవడం అంటే సూర్యుడు పొద్దునే ఉదయించాడు ఆహా పిల్లవారింది కదా కొత్త ఉదయం వచ్చింది కదా మంచి రుచిగల ఉదయం కొత్త సన్ రైజ్ అని అనుకోవడం ఎలాంటిదో బిర్జు మహారాజ్ గారిని తలుచుకోవడం కూడా అలాంటిది అని నేను భావిస్తున్నాను సో అందుకని వారికి నివాళి అంటే ఆయన ఎందుకు ఇంకొకటి ఏంటంటే ఆయన ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఎక్కడ పోడు మీరు ప్రదర్శించే ప్రతి మువ్వలలో ఆయన ఉంటాడు కథక్ కళాకారుడు భారతదేశం మొత్తం మీద ఎక్కడైనా కథక్ కళాకారుడు మువ్వలు ధరించి సవ్వడి చేసిన ప్రతి ఆ మువ్వల సవ్వడిలో బిర్జు మహారాజు ఒక చూస్తే చాలు దాంట్లో బిర్జు మహారాజు ఒక ముద్ర చెప్తే చాలు దాంట్లో బిర్జు మహారాజు ఒకసారి ఇంత రౌండ్ సర్కిల్స్ వేస్తారు కదా కథక్లో ఉండే స్పెషాలిటీ సర్కిల్స్ కింద పడకుండా సర్కిల్స్ రౌండ్ అబౌట్ చేయడం కదా ఆ సర్కిల్స్లో
నీ చుట్టే తిరుగుతుంటాడు. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతుందన్నారు. బిర్జు మహారాజు ఎక్కడన్నాడు 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 మీరు వెతకదలుచుకుంటే పొరపాటున, ఎక్కడెక్కడైతే కథకు నాట్యం జరుగుతుందో, ఎక్కడెక్కడైతే కథక నృత్యం పల్లవిస్తుందో, అక్కడ ప్రతి చుట్టూ, ప్రతి కళాకారుడి చుట్టూ, ప్రతి కళాకారుని చుట్టూ ఆయనే తిరుగుతూ ఉంటాడు. ఆ తిరిగేది బహుశా ఈ ఇది ఏమంటారు ఆ లాల్చియా ఇట్లా వచ్చే లహంగా బండి, బండి కాదు. ఇక ముందు అయితే నాకు నాకు అర్థమై మీరు బండి అనుకుంటారు, నేనైతే బిర్జు మహారాజా మీతో పాటు ఆ సంచరించి మీ చుట్టూ ఒక వలయాన్ని ఏర్పరిచి మీ చుట్టూ ఆ నృత్యం మీ నృత్యంలో నృత్యంగా కలిసిపోయేది ఆయన. ఇప్పుడు ఫిజికల్గా ఉన్నప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, మనం రాలేదు. కానీ ఫిజికల్ని దాటిన ఒక స్టేజ్ ఉంటుంది, అది మెటాఫిజికల్ స్టేజ్. మెటాఫిజికల్ స్టేజ్లో ఎక్కడికైనా వెళ్ళచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. దానికి రంగు రుచి వాసనలు భౌతికమైన లిమిటేషన్స్ లేవు. కనుక వాళ్ళు ఇప్పుడు బహుశా ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఇక్కడ ఎక్కడో ఉండి ఉంటాడు అని నా గురించి ఇంత మంచిగా మాట్లాడతా అంటే నేను ఇంత నా కూడా అనుకుంటున్నాడు ఆయన తెలియదు. ఎక్కడైనా కదా ఆల్ పర్వేడర్, ఇప్పుడు ఆల్ పర్వేడర్ ఎక్కడ సర్వాంతర్యామి. ఇంత ముందు అంటే కనీసం ఎక్కడో ఢిల్లీలో ఉండాలి ఆయన బాబా, ఆయన ఇంట్లో ఆ నాలుగు గంటల మధ్యలో ఉండాలి. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఎక్కడైనా ఉండొచ్చు. ఎక్కడెక్కడైతే కథక్ ధ్వని వినిపిస్తుందో, ఎక్కడెక్కడైతే కథక్ నృత్యం పల్లవిస్తుందో, అక్కడ తప్పనిసరిగా బిర్జు మహారాజు గారు. అందుకని వారికి మరొకసారి నీరాజనం అర్పిస్తూ అందరికీ నమస్కారం. అలేఖ్య గారు సారీ, మేము అంటే గమనించలేకపోయాం మేడం, ప్లీజ్ వెల్కమ్. అలేఖ్య గుంజాల గారు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, తెలుగు యూనివర్సిటీ మొట్టమొదటి మహిళా రిజిస్ట్రార్, అలాగే కూచిపూడి నృత్యానికి నిలువెత్తు సంతకం శ్రీమతి అలేఖ్య గుంజాల గారు. సో వారికి స్వాగతం. Alekhya is a very dear friend of mine from the childhood. So I say something. మన డైరెక్టర్ గారికి, ఈ కళాశాల ప్రిన్సిపల్ గారికి, రాఘవ్ గారు నాకు చాలా చిన్నప్పటి నుండి అంటే ఈ కాలేజ్కి రాగానే ఈ ప్రాంగణం చూడగానే ఈ వేదిక చూడగానే ఎన్నో జ్ఞాపకాలు మళ్ళీ చాలా తాజా అయ్యాయి. సంవత్సరాల తరబడి ఇక్కడ ఈ డాన్స్ క్లాస్లో ప్రాక్టీస్ చేయడం, పక్కనే కథ క్లాస్ ఉండేది, వాళ్ళు ఎంతసేపు చేస్తే వాళ్ళకంటే ఇంకొకసేపు ఎక్కువ చేయాలి అనే ఒక కుతూహలం, తర్వాత తపన, సాధన ఇంకెక్కువ చేయాలని. అక్కడ వాళ్ళ దగ్గర పాట వినిపిస్తుంటే మా పాట ఇంకంతకంటే గట్టిగా వినిపించాలి అని చెప్పి ఇంకా మా వాళ్ళని కొంచెం మేము ప్రోత్సహించి మా టీచర్స్ని, మేడం వర్ణం చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పి చేసేవాళ్ళు. సో అలాంటి చాలా చక్కటి జ్ఞాపకాలు మళ్ళీ తాజా అయ్యాయి నాకు వారిని చూడగానే, ఈ ప్రాంగణం చూడగానే. ఈరోజు మనం బిర్జు మహారాజు గారిని గుర్తు తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే గుర్తు తెచ్చుకోవడం అంటే ఎల్లప్పుడూ నాట్యం చేస్తున్నప్పుడల్లా వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ మనకు స్ఫూర్తిగా నిలవాలి. వీరు సంవత్సరాల తరబడి హైదరాబాద్ రావటం, ప్రోగ్రామ్స్ ఇవ్వటం, వారిని చూడటం, వారి అభినయాన్ని చూడటం. డాన్స్ అంటే ఉంటే నృత్యం, మనం కథకు అనుకుంటే ఒక నృత్యం అనుకుంటాం, కానీ అభినయం, ఆయన అభినయం కూర్చొని అభినయం చేసినా కూడా గంటల తరబడి ఆయన కదలనక్కర్లేదు, అంత అద్భుతంగా చేసేవారు. అలాంటి జ్ఞాపకాలు అంటే రవీంద్ర భారతిలో చేసినటువంటి పర్ఫార్మెన్స్ నాకు ఇప్పుడు కూడా చాలా గుర్తుంది. అంటే పర్ఫార్మెన్స్కి ముందు కూర్చొని మళ్ళీ అభినయం చేశారు స్టేజ్ పై, చిన్న ప్లాట్ఫామ్ వేసేస్తే అక్కడ కూర్చొని వారి ఏమంటారు గజల్కిను గీత్కిను చాలా చక్కగా అభినయం చేశారు. అలాంటి వాళ్ళు
मन की मुंक उड़ा वारी ज्ञापक मन को इंस्पिरेशन फॉर मालांटे वाले की द नेक्स्ट कमिंग जनरेशन ऑफ आर्टिस्ट आल्सो विल बी इंस्पायर्ड बाय सच अ ग्रेट पर्सनालिटी वो मामूली हरिकृष्ण गारु इकड़ेकड़ो उ कथक चोटला का एक्डते गज विो अपकड़ा अती आर्टिस्ट इंस्पायर चू उ अरे ये कितना अच्छा किया ना क्या अच्छा किया बहुत अच्छा किया व्हाट एन एक्सप्रेशन अनी एक्डो मेकने प्रती आर्टिस्ट एंड व्हाट एन इनोसेंट मैन सो इनोसेंट सो लवबल अंटे नाकैते नाकु ओक चिन्न पिल्लाडिनि हग चेसुकोवालि अने लागैते नाकु अनिपिस्तुंदो अने चूस्तारु अनिपिंचेदि हिज स्माइल हिज इनोसेंट स्माइल हिज वे ऑफ टॉकिंग अंटे अंत ओक अपनापन अंटारु हिंदीलो आयन चूडगाने अला अनिपिंचेदि मन मनिषि मन आर्टिस्ट आयन एक्कडो ढिल्ली अय्य कादु मन आर्टिस्ट मन हैदराबाद आर्टिस्ट अनला अनि अंटे अंदरं ओकटि वी वीलंता ना पिल्ला अन्नट्टे माट्लाडेवारु सो अलांटि वाळ्ळु चाला अरुदु मनकि अंटे स्पेशली आर्टिस्ट्लो चाला चाला अरुदु अलांटि वाळ्ळनि एप्पुडु एल्लप्पुडु मनं गुर्तु तेच्चुकोवालि गुर्तु पेट्टुकोवालि वारी जीवितं वारी नाट्यं अंता कूडा अनुक्षणं मनकु ओक इंस्पिरेषन्गा निलवालि माके कादु माकैते एप्पटिकी एल्लप्पुडु ఇలాంటి వాళ్ళు స్ఫూర్తిదాయకం కానీ చిన్నవాళ్ళు తెలియని వాళ్ళు చూడని వాళ్ళు కూడా మీరు వారి గురించి తెలుసుకోండి పర్ఫార్మెన్సెస్ చూడండి యూట్యూబ్లో వచ్చడం ఉంటాయి చూడండి ఎలా చేసేవారు అండ్ సో అనజ్యూమింగ్ ఈరోజు ఒక నాలుగు ఐటమ్స్ నేర్చుకుంటే నాకంటే ఎవరున్నారు నేను ఎంత గొప్ప అని అనుకునే ఒక స్థాయికి ఎదిగాము మనం అన్ఫార్చునేట్లీ కానీ అంత వచ్చిన అంత విద్య ఉన్న అంత సంగీతం ఉన్న సంగీతంతో పాటు నాట్యం ఉన్న అభినయం ఉన్న ఎక్కడ అంటే ఇది మనం ఇంకా నేర్చుకోవాలి వీరి దగ్గర నుంచి ఏమన్నా నేర్చుకోవచ్చా వీరి దగ్గర నుంచి ఇంకేమన్నా ఉందా నేర్చుకోవచ్చా ఇది బాగా చేశారు కదా ఇది మనం ఎందుకు అడాప్ట్ చేసుకోకూడదు అనే ఒక భావన అంటే ఆల్వేస్ అ స్టూడెంట్ అండ్ దట్స్ వై దే హావ్ బికమ్ సో గ్రేట్ దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్ దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ ఫీల్ అండ్ ఐ ఆల్వేస్ విల్ టెల్ మై స్టూడెంట్స్ ఆల్సో బీ హంబుల్ Always be open. Learn to appreciate others. That is very important. Enchadaniki kuchovadu program. Appreciate cheyadaniki kuchovadu. Endukante every artist has a vision. Every artist has a perspective. Every artist has an imagination. So our imagination ni mana appreciate chese oka sthayiki mana vedigali. Alanti vaalanu chusi adi nerchukovali. Appreciate cheyadam annadi. చాలా చాలా ముఖ్యం ఈ రోజుల్లో సో అలాంటి వ్యక్తి గురించి ఒక రెండు మాటలు మాట్లాడే ఒక మహద్భాగ్యం కలిగినందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను రాఘవ్ గారిని నేను డైరెక్టర్ గారిని నా అంటే నా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా నమస్కారం రవీంద్రరాజు నువ్వుట్రా నువ్వు వచ్చినా కథక్ నువ్వురా ఫస్ట్ మీరు వచ్చి ఒక రెండు మాటలు చెప్పండి కథక్ కదా మీ మన సబ్జెక్ట్ మంగళ గారు కూడా ఆయన కొరియోగ్రాఫీస్లో చాలా పనిచేసింది వాళ్ళ గురుగారు దుర్గాలాల్జీ గారు అయినా కానీ మా ఇన్స్టిట్యూషన్ మాదంతా ఒకటే కాబట్టి ఎప్పుడు ఆర్టిస్టులు యంగ్స్టర్స్ కావాలి వస్తే డిఫరెంట్ క్లాసుల నుంచి కొరియోగ్రాఫీ తీసుకునేది సో ఐ నమస్కారం శ్రీ కలిక్షి గారు
आज मेरे लिए जो गुरु थे, मैं तो मुझे उनके बारे में, गुरुओं के बारे में बोलना कि मेरे लिए लगता है कि इज़ मेरे लिए गुरु का स्थान इतना उत्तम और उत्कृष्ट है कि मुझे बहुत लगता है कि अभी और काम करना है। जब मैं गुरुओं के बारे में बात करूँ, गुरु जी के बारे में बात करूँ, मेरे महाराज जी के बारे में, इसलिए मैंने शायद पता नहीं, मैं कोशिश करूँगी बात करूँ महाराज जी के बारे में। अगर मुझे लगता है कि परफॉर्मिंग आर्ट जो जानते हैं, जो करते हैं, देखते हैं, अप्रिशिएट करते हैं, वो सब महाराज जी के बारे में जानते हैं। हर एक व्यक्ति, चाहे वो म्यूजिशियन हो, वादक हो, नर्तक हो, कोई भी डिसिप्लिन हो, वो सारे बाउंड्रीज को क्रॉस कर चुके हैं। वो कुछ ऐसे डिमार्केशन नहीं रहता है कि ये कथक है इसलिए महाराज जी है, ये कुछ और है इसलिए कोई और है, ऐसी बात नहीं। और वो ही यूज टू रिलेट टू एवरी पर्सन, एंड कभी भी ऐसे नहीं लगा कि शायद वो बहुत दूर के हैं, मैं बहुत छोटा हूँ, छोटी हूँ, ऐसे कभी नहीं लगा। वो इतना अप्रोचेबल रहे हैं, वेरी हम्बल, नम्रता तो उनका दूसरा, मतलब ऐसे रखा हुआ गुण जो बहुत ही कम देखने को मिलता है, बहुत ही कम लोगों में नम्रता होता है। और इतने महान कलाकार जो वाकई सारा सागर पार कर चुके हैं संगीत का, वो म्यूजिशियन, सिंगर, कंपोजर, कोरियोग्राफर, पेंटर, पोएट, क्या उनके पास कौन सी कला नहीं थी। सो सर्वगुण संपन्न जो कहते हैं वो ऐसे गुरु रहे हैं। और मैं बहुत भाग्यशाली हूँ कि हम उसी इंस्टीट्यूट में मेरी कथक शिक्षा हुई है, और महाराज जी के साथ भी मुझे बहुत मौका मिला। करीब से राघव जी की वजह से, मुझे तो बहू ही मानते थे, और वो रिश्ता एक पर्सनल लेवल का था ही, लेकिन एक आर्टिस्ट की तरह से तो सबसे पहले मैं 84 या 83 में कुछ हम लोगों ने एकता की आवाज़ जो महाराज जी ने कंपोज किया था, बहुत सबसे पहले जो हुआ उसमें मैंने तेलुगु के लिए उन्होंने चूज किया था राघव जी के साथ जब तो पहचानते भी नहीं थे, लेकिन उन्हें तेलुगु के एक श्रीनारायण रेड्डी गारू का जो कुछ था नहीं, एकता की आवाज़ थी उसमें किया था। तब से मेरा बहुत परिचय बढ़ा, मेरे गुरु जी को बहुत खास, महाराज जी को बहुत ही मानते थे। जैसे हरिकृष्ण जी ने कहा कि ऐसे लोग, और मैं भी इस बात को बहुत बहुत मानती हूँ कि ऐसे जो लेजेंडरी है, ऐसे जो अबव ऑल है, वो कभी जाते नहीं, वो हमारे साथ हर एक रेणु रेणु में है, और वही एक प्रेरणा देती है हमको जो आगे बढ़े। तो हमारी जो भी कला की साधना करते हैं, वो हम सब इस बात से, उनसे हम या एक्चुअली हम उनके हमेशा ऋणी रहे। इस तरह के उन्होंने शिक्षा दी है, और इस तरह का एक पहाड़, एक हिमालय जिस व्यक्ति हमको इस दुनिया के लिए और आगे की कितने कितने जनरेशन के लिए जो प्रेरणा का स्रोत रहे, ऐसे रहे हमारा मेरा हृदय। हाँ हाँ साई, मीटिंग ला। नमस्कार, मैं तो महाराज के साथ तो मेरा एकदम घनिष्ठ संबंध रहा रहेगा, जब तक मैं हूँ वो हमेशा मेरे साथ रहेंगे, वो काम मेरे से करवाएंगे, उनकी सारी, उनके मन में जो बातें होते थे, जिस तरह से मैं बड़ा हुआ, जिस तरह से मैं गया हूँ यहाँ से, तो एक मैं हमेशा
महाराज जी आज नहीं है करके मैं कभी नहीं सोचता। मैं तबीयत ठीक नहीं था फिर भी मैं दिल्ली जाके आया किसी भी तरीके से, क्योंकि मन नहीं मान रहा है। जब मन नहीं माना, मुझे शनिवार सैटरडे के दिन ही मुझे मेरे से बात हुआ उनसे वीडियो कॉल वो भी। तो अक्सर लय संगीत और नृत्य और साज के बारे में, इंस्ट्रूमेंट्स के बारे में, तो क्या कर रहे हो तुम, इस तरह से कैसे किया वो, इतना एक अंतर ही नहीं है उनके साथ बात करने का, क्योंकि मेरे साथ इतनी चीज़ें उनके साथ जुड़ा हुआ है। 15 साल रहा हूँ उनके पास, आज 42 साल हुआ उनके साथ जुड़ा हुआ हूँ मैं, 42 ईयर्स। तो ये कभी ख़त्म नहीं हो सकता। कहीं प्रोग्राम में, टूर्स में भी उनके साथ ट्रैवल किया, इतने सुंदर सुंदर कंपोजिशन, कोरियोग्राफी, और उन्होंने कैरेक्टर्स मेरे ऊपर भी जो कंपोज किया है, तो एक पूरा इट्स ए गोल्डन पीरियड। अभी घर पे गए वक्त भी सब लोग वही कह रहे थे, सारे लोग, क्या वक्त था। मैंने कहा वक्त है अभी भी, ऐसे था कुछ नहीं है नहीं। तो क्योंकि हम इतना प्यार करते हैं उनको, वो कभी हम छोड़ नहीं सकते, वो हमें छोड़ नहीं सकते। तो कहने के लिए बहुत कुछ है, लेकिन मैं यहाँ पर रोकता हूँ। मेरे साथ महाराज जी हमेशा रहेंगे, कथक जहाँ पर है वहाँ महाराज जी, जैसे हरिकृष्ण जी ने कहा, लेजेंड पीपल नेवर गोस, सही बात है उनकी बात। अभी भी वो, इससे पहले भी बाला मुरली जी गए थे, उन्होंने मेरे से कहा, राघव कंटिन्यूगा मेरे अगर कचेरी पेटी पाटल पाड़ी एम श्रद्धांजलि एम वे कंटिन्यू पेटी 12 का पाड़ी अंदर तो। सो उन कलाकार नहीं होते भी उनका मन इच्छा कितना अच्छा है, तो कुछ कलाकार लोग भी सीखना है ये चीज़ें। कुछ चीज़ें बता ही सकते हैं लेकिन करवा नहीं सकते, महाराज जी हमेशा कहते थे। तो पढ़ंत भी करें, मैं मेरे निवार जो है एक पढ़न पढ़ता हूँ मैं उनके लिए, उन्होंने जो सिखाया, धा दिन दिन दादा दिन दिन दादा दिन दिन दादा दिन धान दान दग 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 दान दा 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 गिन दान कर दग दग दान कर दग दा गिन दान दान दा दिन दादा दिन 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 दादा दिन दिन दग दिन गिन 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 दग तक तेरा गिट तक तेरा गिट तक तेरा गिट तक तेरा तेरा गिट तेरा गिट तेरा गिट तेरा गिट तक गिट तक गिट तक गिट दा 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 तक तेरा गिट तक तेरा गिट तक तेरा गिट तक तेरा गिट तेरा गिट तेरा गिट तेरा गिट तक गिट तक गिट तक गिट तक गिट दा दा दा। ये जो प्रसाद जो उन्होंने दिया वो है, कुछ हम भी हमारे शागिर्दों के लिए हम भी बनाते हैं। हर चीज़ उन्होंने, सिर्फ डांस ही नहीं सीखा है, कोई चीज़ उठा रहे तो भी हम राघव देखो। और मैं आपको एक बतवा दूँ, उनके कम से कम 40 से ऊपर डांस ड्रामास में मैंने सेट डिज़ाइंस किया, उनका अंग काव्य किताब में पूरे मेरे स्केचेस हैं, एक बॉडी लैंग्वेज अंग काव्य फॉर कथक डांस। और कई चीज़ें वो अक्सर मेरे से पूछते थे कि राघव देखो इधर, तो ऐसा नहीं कि वो नहीं जानते हैं या क्या, नहीं इसको पता है इससे पूछेंगे। तो इतना सरल से, इतने प्रेम से, ऐसा एक मित्रता रखते थे महाराज जी। नहीं आप हुकुम करिए, बताइए क्या करूँ, नहीं नहीं बेटा सुनो मेरी बात ऐसे। तो उनकी जो बातचीत और किस तरह से, अब मुझे इतना आनंद आता था उनके साथ काम करते हुए, और विदेश में कई कंट्रीज उनके साथ ट्रैवल भी किया मैंने, कई जगह कम से कम 20 कंट्रीज तो महाराज जी के साथ ट्रैवल किया मैंने। तो फेस्टिवल ऑफ इंडिया, अमेरिका, रशिया, USSR, प्रीवियस USSR, 3.5 महीने ट्रैवल किया उनके साथ मैंने। तो ऐसे अनगिनत चीज़ें कितने हैं मेरे साथ जुड़े हुए, वो जोड़ देते छोड़ते नहीं थे किसी को। तो उनका वही था, और हम कुछ प्यार के शिष्य लोग उनके करीब है, जैसे हमारे शाश्वत दीदी वगैरह, कई लोग, हम सब एक हैं।
और कथक परिवार पूरा विश्व में, ऐसे नहीं कि महाराज जी से ही जुड़ा हो, सारे कथक परिवार को आज बहुत प्रेरणा दिया है, संपूर्णता दिया है। तो इसी के साथ मैं बहुत मन से तन से मैं प्रार्थना करता हूँ महाराज जी को, साष्टांग नमन करता हूँ। धन्यवाद। थैंक यू सर, छोटी सी इन्विटेशन पे आप ही हैज कम। सर इज वेरी बिजी, आई नो दैट। मैं पीछे पढ़ पढ़ के मैंने क्या कहा है, मिनट टू मिनट आई यूज टू कन्फर्म वेदर ही इज हैज कम अप। सो थैंक यू वेरी मच, एंड इवन दो थैंक यू लाइक सारी రెండు మూడు విషయాలు చెప్తామని అనుకుంటున్నా. అంటే రైట్ రాంగ్ విషయాలు కాదు, బట్ ద థింగ్ ఈస్ దట్ దీస్ ఆర్ ది ప్రాక్టీసెస్ దట్ హ్యాస్ టు బి టేకన్ ప్లేస్ ఇన్ మ్యూజిక్ కాలేజెస్ ఫస్ట్. అంటే దిస్ ఈస్ ద రైట్ టైమ్, ఐ సపోజ్. నేను ఇంతకుముందు చెప్పాను, అంటే ఛానల్ క్రితం అరౌండ్ 3-4 ఇయర్స్ ఏదో కరోనా కంటే ఛానల్ ఉండే, అరే ఆల్రెడీ నేను సర్క్యులర్ కూడా ఇష్యూ చేశాను. ఎవరైనా చనిపోయినప్పుడు రూములు తాళం వేసి అందరూ పండగ చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఇంటికి వెళ్ళిపోవడం కాదు చేయాల్సింది. వాట్ యు ఆర్ సపోజ్ టు డూ ఈస్ దట్ మనం వీఆర్ మెట్ ఫర్ దెమ్. ఎవరైనా ఏ రంగానికి సంబంధించిన కళాకారుడు మరణించినా, వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా, ఆ రోజు వీరుంటే ఇంకో గంట సేపు ఎక్కువ పని చేయాలి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ దట్ వీ కెన్ ఎక్స్టెండ్. అది చేయాలి కానీ మనం చాలా ఏంటంటే ఒకటి అలాంటి విధానానికి అలవాటు పడ్డాం. అది కొంచెం వీ మస్ట్ బ్రేక్ దట్ రూల్, అది బ్రేక్ చేయాలి. అది ఎంతవరకు మీరు చేస్తున్నారో నాకు తెలియదు. నేనైతే ఆల్రెడీ సర్కిల్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాను. ఏ ఫీల్డ్ అయితే వాళ్ళు కథకు ఎగ్జాంపుల్ నేను బీర్జు మహారాజ్ గారు చనిపోయారు. వాట్ యు ఆర్ సపోజ్ టు డూ ఇస్ దట్ ఆ చనిపోయిన రోజు అయ్యో చనిపోయాడు అని చనిపోయాడు చనిపోయాడు శోకాలు పెట్టడం కాదు చేయాల్సింది. అరే వారు ఎక్కడరయ్యా, వారి కళలో వారు ఉంటారు, వారు చనిపోలేదు, వాళ్ళు గోరు, వాళ్ళని మొత్తం ముచ్చట్లేదు మరి. సో అందుకని ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆ రోజు అవసరమైతే ఇక్కడ ఇదే వేదిక మీద పెట్టాలి. కథకు వాళ్ళు ఎవరు అందరిని చూసిన వచ్చి కూర్చోబెట్టి ఇక్కడ అందరిని కూర్చోబెట్టి ఎవరు చూశారు ఎవరు చూడలేదు తర్వాత విషయం. దిస్ ఈజ్ ద డ్యాన్స్ ట్రిబ్యూట్, ట్రిబ్యూట్ ఆఫ్ డ్యాన్స్ టు ది మాయస్ట్రో పెట్టాల్సింది తప్పనిసరి. మరి మీరు పెట్టారో లేదో నాకు తెలియదు. ఇప్పుడు కూడా అంతా ముచ్చట్లు 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 అయినాయి, ముచ్చట్లు కాదు డ్యాన్స్ చేయాల్సింది. నేను చెప్పిన అది ఆయన నీరాజనం అదే కదా. ఓ కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసులు ఎవరైనా చనిపోయారు అనుకుందాం ఉదాహరణ, ఆయన చనిపోతే ఆయన పాడే ఆయన కర్ణాటక శాస్త్రీయ సంగీతమే ఆయన పాడిన కాకపోయినా దానిలో ఉంటాయి కదా కీర్తనలు చాలా ఉంటాయి, అవి పాడుతూ ఆయన నీరాజనం వెనక ఫోటో పెట్టండి నీరాజనం చేయండి అది కథ. కానీ ఇంకోసారి మాత్రం ఈ ముచ్చట్లు సంఘటనలు మాత్రం వద్దని నా చిన్న విజ్ఞప్తి. అన్ని మన మ్యూజిక్ కాలేజ్లో ఈ ట్రెడిషన్ని ఫాలో కాదు. ఇది ఖచ్చితంగా రాఘవ నేను ఇంతకుముందు సర్వే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. మనం ఇదేదో సరే ముచ్చట్లు పెట్టిన ఇదంతా ఒక శుద్ధి ముచ్చట్లు కానీ ముచ్చట్లు కాదు, మనం ఖచ్చితంగా వాళ్ళకి చేయాలి, చేసి చూపించాలి అంతే. ఏ రంగమే తారా అలాగే ఇంకో గంట సేపు ఎక్కువ చేయాలి ఆ రోజు. నేనైతే నేను నా ప్రతి బర్త్డే రోజు నేను చేసే పని ఏంటంటే ఇంకో 2 గంటలు ఎక్కువ పని చేస్తాను. నేను అసలు ఐ డోంట్ లైక్ ఇవి పూలు గీలు కానీ నాకు ఇష్టం ఉండదు. నేను అసలు ఐ డోంట్ లైక్ ఇష్టం ఉండదు తీసుకో. ఇంకో 2 గంటలు ఎక్కువ పని చేస్తాను. అయ్యా నువ్వు పుట్టింది ఎందుకు రా బాబు అంటే ఇంకో 2 గంటలు ఎక్కువ పని చేసి అయ్యా నువ్వు ఈ లోకానికి ఏదో పని చేయడానికి వచ్చినావు రా బాబు అని గుర్తు చేసుకోవడానికి అది గుర్తు చేసుకోవాలి. మాట సెలబ్రేషన్ నా పర్సనల్